హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నైలోని కండిగై గ్రామంలో ఒక ముసలితాత నివసించేవాడు ఆ ముసలితాత ఆ ఊరి శ్మశానానికి కాపలాగా ఉండేవాడు కేవలం రాత్రి సమయంలోనే అతను కాపలా ఉండేవాడు పగటిపూట మాత్రం తన ఇంటికి వచ్చేవాడు ముసలితాత రాత్రిపూట బాగా మందు తాగేసి సిగరెట్లు తీసుకుని శ్మశానంలో కూర్చుని ఆ మందు తాగుతూ సిగరెట్లు కాలుస్తూ తెల్లవారే వరకు అలా నిద్రపోకుండా ఉండేవాడు తీరా తెల్లారాక కుదిరితే ఇంటికి రావడం లేదంటే అక్కడే స్మశానంలో పడుకోవడం లాంటివి చేసేవాడు అలా చాలా ఎల్లుగా జరుగుతుంది ఒకరోజు ఇలానే రాత్రి పన్నెండు గంటల సమయంలో తను శ్మశానంలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉండగా అప్పుడే తనకు వెనుక వైపు నుంచి ఏదో అలికిడైనట్టు అనిపిస్తుంది శ్మశానంలో ఇలాంటివన్నీ మామూలే అది కూడా ఆయన ఎన్నో ఏళ్ళుగా అదే పనిలో ఉన్నాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు మళ్ళీ అలానే వినిపిస్తుంది మళ్ళీ అలానే వినిపిస్తుంది మూడు సార్లు ఇలానే వినిపించడంతో ఏం జరిగిందా అని ఆ శ్మశానం మొత్తం తిరిగి చూశాడు ఎక్కడా ఏమీ కనిపించలేదు సరే అని తను కూర్చున్న స్థలానికి వచ్చి చూసినప్పటికీ అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అది కూడా శ్మశానంలో అమ్మాయి ఏంటి అని ఆ ముసలి తాత మొదట చాలా ఆశ్చర్యపోతాడు ఎవరమ్మా నువ్వు అని ఆ అమ్మాయిని వివరాలు అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పకుండా ఈ ముసలి తాతను చూసి బోరున ఏడుస్తుంది కాసేపటికి తాను తప్పిపోయాను అని తన ఇంటికి వెళ్ళడానికి రాత్రి సమయంలో చీకటిని చూసి భయం వేస్తుందని చెప్పి ఆ ముసలి తాతకు చెప్పింది దానికి ఆ తాత నేనున్నాను కదా నేను తీసుకెళ్తాను అని అక్కడ నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు ఆ అమ్మాయి దారి చెప్తుండగా ముసలి తాత ముందుకు వెళ్తున్నాడు అలా శ్మశానం నుంచి చాలా దూరం నడిచారు ఎంత దూరం నడిచినా దారి వస్తూనే ఉంది కానీ ఆ అమ్మాయి వెళ్లాల్సిన ఇల్లు మాత్రం రావట్లేదు ఏంటిది ఎంత దూరం వెళ్ళినా ఇల్లు రావట్లేదు ఇంతకీ నీ ఇల్లు ఎక్కడో నీకు గుర్తుందా అని ఆ తాత అమ్మాయిని అడుగుదామని చెప్పి వెనక తిరిగి చూస్తే అక్కడ ఆశ్చర్యంగా ఎవరు ఉండరు అసలు విషయం ఏంటంటే అంతసేపు తిరిగి తిరిగి కూడా ఆ తాత మళ్ళీ అదే శ్మశానంలో తను ఉన్న స్థలానికి వచ్చి ఉన్నాడు ఒకసారి ఏం అర్థం కాలేదు తను తాగిన మందు మొత్తం దిగిపోయింది కూడా ఖచ్చితంగా ఇదేదో దయ్యం పనిలా ఉంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు వెళ్ళిపోదాం అనుకున్న కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు అప్పుడే కుక్కలు నక్కలు అరవడం లాంటివి వింత విధ శబ్దాలు విన్నాడు అటు ముందుకెళ్ళలేక స్మశానంలో ఉండ లేక బికు బిక్కుమంటూ అక్కడే ఉన్న ఒక చెట్టుని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని తెల్లవారు వరకు అలానే ఉన్నాడు ఎప్పుడైతే సూర్యోదయం అయిందో అక్కడ నుంచి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగు తీశాడు అదే మొదలు అప్పటి నుంచి ఆ ముసలి తాత శ్మశానం వైపు అడుగు కూడా పెట్టలేదు ఇక ఇంతకీ వచ్చింది నిజంగా దయ్యమా లేదంటే ఇంకెవరైనా కావాలని అలా చేశారన్నది ఇప్పటికి ఇప్పటికీ తెలియదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్